ఏది ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా జగిత్యాల అభివృద్ధికి ఏర్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నాను. మీ అందరికీ ప్రయాణిక వాడగట్టు వైసంగం అగ్రజాన ఈరోజు మండపంలో ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పాటు చేసుకుని మన జగిత్యాల మండల పరమ పౌరాలు శ్రీమతి భోగ శ్రావణి ప్రవీణ్ గారికి అలాగే వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి తోటి కౌన్సిలర్ మన వారికి మన సోదరి సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రేమతో ఇక్కడికి విచ్చేసినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అంతా ఆనందంగా చెప్పినట్టు అంత యూత్ ఈసారి మరి ఇటువంటి రోజు మళ్ళీ రాదు. 5 సంవత్సరాల లోపల మీరు అందరూ కూడా మంచి ఉన్నత స్థితికి ఎదగాలని మంచి కార్యక్రమాలు చేపట్టాలని మీరు వీలైనది సహాయ సహకారం అందరికి అందిస్తే మంచి పేరు వస్తుంది. అలాగే మీరు డాక్టర్ వృత్తిలో కూడా రాణించారు మరి రాజకీయం కూడా రాణించారని చెప్పి ఆ సహస్ర విజ్ఞేశ్వరుడిని అనేసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే మానవ సేవే మానవ సేవ, ఇది మానవ సేవ అవుతుంది మానవ సేవ అవుతుంది అంటే డాక్టర్ కూడా ఒక దేవుడే కనుక మీరు మానవ సేవ మానవ చేస్తే మాకు మనకి సంతోషమైంది. అలాగే ఈరోజు సోమవారం శివాజీ కళ్యాణ మండపం అంటే సోమవారం శివుడు అనేసాడు అంటే ఆ రోజు ఈ రోజు చాలా రోజు చాలా మంచి రోజు మీ అందరికీ కూడా అందజేసామంటే నవరీతిగా సిద్ధి అంటే 9 సిద్ధులుంటాయి కదా మీకు ఆ అందజేసాన్ని 9 సిద్ధులు సాధించి ఆ శివుడు కోనజెన్నాడు మీద గవరించడం మీరు పనిచేసేయండి అటువంటి చేతుల పని కనుక ఆ పనులు చేస్తే ఎలా కాలానికి మంచి పేరు ప్రఖ్యాతం రావాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఇటువంటి అవకాశాలు మీకు అందరు ధన్యవాదాలు. ఆంజనేయ స్వామి కృపకటాక్షలు మాకు ఉండాలని కోరుకుంటున్నాం.
Jagtial Municipal Vice Chairman Garu, Gaurav Srinivas Gariki, alagi ee sayankala shubhadinana Purampet Vaishya Sangham sabhyulandaru, maa sodara sodarimanulandaru nannu varinti aadabiddaga bhavinchi varintiki nannu aahvanincharu. ఏదో పండుగలో మాకు మా దగ్గరికి ఆశీర్వచనాలు ఇప్పించారు. మనసు ఆనందంతో నిండిపోయింది. పూజారి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. మన ప్రభుత్వం అలాగే మన జగిత్యాల ఎమ్మెల్యే గారు డాక్టర్ సత్యనారాయణ గారు పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ పార్టీ నుంచి అందరికీ ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. అలాగే మన వైశ్యులు పెద్దలు గౌరవీయులు గురు గౌరవశక్తి శ్రీనివాస్ గారికి వైస్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. మన అన్న మీకు ఇస్తున్న ప్రాధాన్యత అది మన సంజయన్న గారు. అలాగే మీ తరపు నుంచి కూడా మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు అవసరం మా ప్రభుత్వానికి. కులం ఏదైనా కానివ్వండి, మతం ఏదైనా కానివ్వండి, పార్టీ ఏదైనా కానివ్వండి, ఎప్పుడు మా పాలన కుల మత పార్టీలకు అతీతంగానే ఉంటుంది. అది మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరి సహకారం కూడా మాకు ఎప్పుడు అవసరం. పాలన అనేది అందరి సహకారంతోనే జరుగుతుంది. మీరు మేము అనుకోకుండా మనందరం ఒక కుటుంబంలో సాగుదాం. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, లేదం లేదు, అందరం ఒక కుటుంబంలాగానే పనిచేస్తున్నాం. అప్పుడే మన పట్టణ అభివృద్ధి అనేది త్వరితగతిన జరుగుతుంది. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పురాంపేట్ వైశ్య సంఘం పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి నా ధన్యవాదాలు.